మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నెంబర్ వన్ రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు 1000 రూపాయల బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 30/5/2022 సోమవారం. మార్కెట్ ఎలా క్లోజ్ అయిందనే దాని మీద విశ్లేషణ. మార్కెట్ మాత్రం పాజిటివ్లోనే ఓపెన్ అయింది, పాజిటివ్లోనే క్లోజ్ అయింది. ఓపెనింగు అంటే శుక్రవారం నైటు US మార్కెట్లు పెరగటం, ఇవాళ ఉదయం ఏషియన్ మార్కెట్లు పెరగటం, మన SGX నిఫ్టీ పెరగటం కంటిన్యూగా గ్యాప్ అప్ తోటి స్టార్ట్ అయింది. ఆ గ్యాప్ అప్ కంటిన్యూగా పెరగడం జరిగింది. లో వచ్చి 55,466, 55,925.74 క్లోజ్ అయింది. అంటే 56,082 సుమారుగా, అంటే పైనుంచి మళ్ళీ ఒక 150 పాయింట్లు కిందికి వచ్చింది. అంటే హై నుంచి మళ్ళీ 150 పాయింట్లు ప్రాఫిట్ బుకింగ్ లాస్ట్లో జరిగింది. 1041.08 పాయింట్లు పెరిగి 1.90% పెరగటం జరిగింది. ఏదైతే సెన్సెక్స్లో 30 ఉంటాయో 26+4-, ఇక ఎన్ఎస్సీలోకి వస్తే 308.95 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 16,661.40 క్లోజ్ అయింది, 1.89%. నిఫ్టీలో 50 ఏవైతే ఉన్నాయో 45+5-. తర్వాత టాప్ గెయినర్స్ ఇవాళ మహీంద్రా, టైటాన్, ఇన్ఫోసిస్, అదాని పోర్ట్స్, ఎల్ఎన్టి, ఇవి టాప్ గెయినర్స్గా ఉండటం జరిగింది. ఇక తర్వాత ఏవైతే సెక్టార్లు ఉన్నాయో నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా పెరగడం జరిగింది, 906 పాయింట్లు. తర్వాత మిడ్ క్యాప్ కూడా పెరగడం జరిగింది. నెక్స్ట్ సెక్టోరల్ బ్యాంక్ నిఫ్టీ వచ్చి 213.65 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీలో 12 షేర్లు ఉంటాయి, 10+2-, టోటల్ 12లో. అయితే ఐటీ సెక్టార్ బాగా పెరగడం జరిగింది, 1111.70 పాయింట్లు పెరిగింది. ఐటీ సెక్టార్లో 10 కంపెనీలు ఉంటాయి, 10 కంపెనీలు కూడా పెరగడం జరిగింది. ఇక తర్వాత ఈరోజు టర్నోవర్కి వచ్చేటప్పటికీ మనము గమనిస్తే టర్నోవరు 58,37,795.95 కోట్లు టర్నోవర్ జరిగింది ఎఫ్ఎండ్ఓలో. క్యాష్ మార్కెట్లో వచ్చేటప్పటికి టర్నోవరు 51,284.17 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవర్ జరిగింది. బీఎస్సీలో టర్నోవర్ వచ్చి, ఇది అప్డేట్ కాలేదు, 27, ఓవరాల్గా 4,000 కోట్లు యావరేజ్ ట్రేడింగ్ జరుగుతుంది. తర్వాత ఇక మనము మార్కెట్ మూడ్ ఇండెక్స్ కనుక చూస్తే MMI, అంతకుముందు నేనే చెప్పడం జరిగింది, ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉంది మార్కెట్, తర్వాత ఫియర్లోకి పోయింది, ఇప్పుడు గ్రీడ్లోకి వచ్చేస్తుంది. గ్రీడ్ అంటే ఏంది? ఆశలోకి వచ్చేస్తుంది మార్కెట్ మూడ్ ఇండెక్స్. ఇక తర్వాత ఇప్పుడు మనము ఏవైతే న్యూస్ ఉన్నాయో అవి మనము గమనిద్దాం. JSW స్టీల్ అండ్ క్రెక్సెంటు స్పెషల్ స్టీల్స్ లిమిటెడ్, JSW ఇస్పాట్ స్పెషల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఇవన్నీ కలిసిపోతున్నాయి. స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ అంటారు. JSW స్టీలు, క్రెక్సెంటు స్పెషల్ స్టీల్స్ లిమిటెడ్, JSW ఇస్పాట్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఇవన్నీ. తర్వాత జయకుమార్ ఇన్ఫ్రాకి ఆర్డర్స్ అవ్వడం జరిగింది, 1067 కోట్లు. తర్వాత వొడఫోన్ ఐడియాలో అమెజాన్ వాళ్ళు 20,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అమెజాన్ వాళ్ళు. తర్వాత TCI ఏదైతే ఉందో అందులో అది 200 కోట్లకి NCDలు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు ఇష్యూ చేస్తుంది. తర్వాత శంకర్లాల్ రాంపాల్ డైకెమ్ అని ఒక కంపెనీ ఉంది, అది బోనస్ ఇష్యూ చేస్తుంది 1:2. శంకర్లాల్ రాంపాల్ డైకెమ్. తర్వాత ఎక్స్ప్రో ఇండియా ఉంది, అది కూడా బోనస్ ఇస్తుంది, అది రికార్డ్ డేట్ వచ్చి 4 జూలై. తర్వాత RWM లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ వచ్చి అది ఏం చేస్తుంది అంటే ఫండ్స్ రేజ్ చేస్తుంది, 250 కోట్లకి రైట్స్ ఇష్యూ చేస్తుంది. తర్వాత బ్రైట్కామ్ గ్రూప్కి అప్రూవల్ వచ్చింది బోనస్ ఇష్యూ కోసం, May 30th అంటే ఇవాళే ఆ బ్రైట్కామ్ గ్రూపు బోనస్ ఉండే, ఎవరైతే అంతకుముందు
బోనస్ ఎలిజిబుల్ ఉండరు వాళ్ళందరికీ ఇచ్చేస్తారు అన్నట్టు. తర్వాత స్టార్టెక్ ఫైనాన్స్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది, అది ఫండ్ రేజింగ్ చేస్తుంది 1500 కోట్ల రూపాయలకి. క్యూఐపి, ఫాలో అండ్ పబ్లిక్ ఆఫర్, ఏడిఆర్, జీడిఆర్, రైట్స్ ఇష్యూ, ఎఫ్సిసిబి ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ అన్నీ చేస్తూ 1500 కోట్లకి స్టార్టెక్ ఫైనాన్స్ వాళ్ళు వస్తున్నారు. తర్వాత యునైటెడ్ స్పిరిట్స్ ఉంది, యునైటెడ్ స్పిరిట్స్ ఏదైతే ఉందో అది సేల్ ఆఫ్ అంటే వాళ్ళ కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయి, అవి ఇన్బ్రూకి అమ్మేయటం జరిగింది, వాళ్ళు సైన్ చేయటం జరిగింది. అంటే సేల్ అండ్ కొన్ని బ్రాండ్స్ ఏవైతే వాళ్ళు అగ్రిమెంట్ అయ్యారు పాపులర్ బ్రాండ్స్ ఇన్బ్రూకి అమ్మటానికి యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళు. తర్వాత టాటా మోటార్స్ టేక్ ఓవర్ చేయటం జరిగింది ఫోర్డ్, ఎఫ్ఓఆర్డి, ఫోర్డ్ వెహికల్స్ ఉన్నాయి కార్లు, ఫోర్డ్ సంబంధ ప్లాంటు గుజరాత్ గవర్నమెంట్ నుంచి క్లియర్ రావటం జరిగింది. టాటా మోటార్స్ టేక్ ఓవర్ చేయటం అంటే ఫోర్డ్ కంపెనీని టేక్ ఓవర్ చేస్తుంది, అది ఎక్కడుంది, గుజరాత్ గవర్నమెంట్లో ఉంది, సంబంధ్ అని ఒక ఏరియా ఉంది అక్కడ ఆ ప్లాంట్ ఉంది, గుజరాత్ గవర్నమెంట్ క్లియర్ చేయడం జరిగింది. తర్వాత స్ట్రైడ్స్ ఫార్మా ఉంది, అది దానికి ఈఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావటం జరిగింది. తర్వాత వెల్స్పన్ కార్ప్ ఉంది, అది ఎక్వైర్ చేయడం జరిగింది 26% స్టేకు రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఇన్ గుజరాత్. తర్వాత అదే కంపెనీ ఇంకో దాన్ని ఎక్వైర్ చేయడం జరిగింది 19% స్టేకు వెల్స్పన్ ట్రాన్స్ఫార్మేషన్ సర్వీసెస్ అని ఒక కంపెనీ ఉంది, దాంట్లో 19% స్టేక్ తీసుకోవడం జరిగింది. తర్వాత జిందాల్ స్టీల్ అండ్ పవరు కంట్రీలోనే ఫస్ట్ రైలు వీల్ సెట్ అంటే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో దానికి వీల్ సెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటు రాయగర్లో ఛత్తీస్గఢ్లో స్టార్ట్ చేయడం జరిగింది జిందాల్ స్టీల్ అండ్ పవర్. తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో అదాని గ్రూపు, అదాని డిఫెన్స్ సిస్టమ్ అని ఒక కంపెనీ ఉంది, అదాని డిఫెన్స్ అండ్ టెక్ అని కంపెనీ, సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ ఆ కంపెనీలో ఎక్వైర్ చేయడం జరిగింది. అంటే అదాని ఎంటర్ప్రైజెస్ అదాని డిఫెన్స్ సిస్టమ్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాంట్లో 50% స్టేక్ని ఇది తీసుకోవడం జరిగింది. అదేంటిదంటే డ్రోన్ ఫార్మ్ అనమాట, డ్రోన్ కెమెరాలు ఏదైతే డ్రోన్స్ అంటారు వాటిని, జనరల్ ఏరోమాటిక్స్ లిమిటెడ్ ఆ కంపెనీ ఏదైతే ఉందో ఆ డ్రోన్ ఫార్ము జనరల్ ఏరోమాటిక్స్ లిమిటెడ్ అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అదాని డిఫెన్స్ సిస్టంలో వాళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది 50% స్టేక్ని. తర్వాత నార్త్ ఈస్ట్ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ ఉంది, అది రైల్ రోడ్డు ఎయిర్ కనెక్టివిటీ 134,200 కోట్లు నిర్మలా సీతారామన్ శాంక్షన్ చేయడం జరిగింది నార్త్ ఈస్ట్ ప్రాజెక్ట్స్కి. అంటే ఏదైతే నార్త్ ఈస్ట్లో ఇవి రైలు రోడ్లు ఎయిర్ కనెక్టివిటీ కోసం 134,200 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్లు ట్రైన్ వాటికి వేయటం కోసం. తర్వాత ఇప్పుడు మే మంత్ ఎల్లుండి మనకి జిఎస్టీ డేటా వస్తుంది, 1 తారీఖు నాడు ఆటో సెక్టార్ సేల్స్ డేటా వస్తుంది, ఇప్పుడు మూడో రోజు ఇది మార్కెట్ పెరగటం, యూరోపియన్ మార్కెట్లు ఏషియన్ మార్కెట్లు పాజిటివ్లోనే అంటే ఏషియన్ మార్కెట్లు పాజిటివ్లో క్లోజ్ అయినాయి, యూరోపియన్ మార్కెట్లు వచ్చి పాజిటివ్లో రన్ అవుతున్నాయి. సింపుల్గా ఇప్పుడు ఇది మన యొక్క ఈరోజుకి ఇన్ఫర్మేషన్. మీకు ఇలాంటి పోస్ట్ మార్కెటు ప్రీ మార్కెటు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు మీ పేరు ఊరి పేరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, పేరు ఊరు, ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కంటెంట్ కూడా మెసేజ్ పెట్టండి, మరలా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అదే ఎవరినంటే అప్డేట్ చేస్తాం. సుమన్ టీవీ రచనలు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.